ఈ మహిళా ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంగళం. అవును, ఏపీ అధికార పక్షం టీడీపీలో మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో సింహ భాగానికి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో మంగళం పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. వాస్తవానికి రాజకీయాల్లో మహిళలకు 33% కోటా ఉండాలని వాదించే వారిలో చంద్రబాబు ఫస్ట్ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన గత ఎన్నికల్లో చాలామంది మహిళలకు అవకాశం కల్పించారు. వీరిలో రాజకీయాలంటే ఏంటో కూడా తెలియని వారు కూడా ఉన్నారు. అయినా కూడా చంద్రబాబు వారికి రాజకీయంగా అవకాశం కల్పించి అసెంబ్లీకి తెచ్చారు. అయితే రాజకీయాల్లో లేటుగా వచ్చిన లేటెస్ట్ తెలివిని ప్రదర్శించారు ఈ మహిళా ఎమ్మెల్యేలు. దీంతో చాలామందిపై ఆరోపణలు పెల్లుపికాయి. ఎమ్మెల్యేలుగా కొత్తవారే అయినా చేష్టలు మాత్రం సీనియర్లు మించిపోయేలా వ్యవహరించారట ఈ ఎమ్మెల్యేలు. దీంతో చంద్రబాబు వీరికి మంగళం పాడాలని డిసైడ్ అయ్యారు. ఇలా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా ఇంటికే పరిమితం చేయాలని అనుకుంటున్న మహిళా మండల జాబితా పెద్దదిగానే ఉంది. అంతేకాదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లాల్లోనూ వివాదాస్పదంగా మారిన మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. వీరికి చెక్ పెట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి ఈసారి టికెట్ ఇచ్చే ఛాన్సులు కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలను లైట్గా తీసుకోవడం, అధినేత అంటే లెక్క లేకుండా వ్యవహరించడం ప్రధాన మైనస్లుగా కనిపిస్తున్నాయట. ఈ ఫ్యామిలీపై 3.5 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంతగా అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి మృణాళిని ఇంటికే పరిమితం చేయనున్నారు. గత ఎన్నికల్లో బీసీ కోటాలో చివరి క్షణంలో మంత్రి పదవి దక్కించుకున్న మృణాళినిపై ఆరోపణలు రావడం, శాఖలో ఆమె పట్టు సాధించలేకపోవడంతో చంద్రబాబు మంత్రివర్గ ప్రక్షాళనలో ఆమెను పక్కన పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి సీటును సైతం ఆమెకి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనితపై కూడా చంద్రబాబు పాజిటివ్గా లేరని సమాచారం. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేలో స్థానికంగా నియోజకవర్గంలో ఆమెపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలిసిందట. దీంతో అనితకు టికెట్ విషయంలో చంద్రబాబు సీరియస్గానే ఉన్నారని సమాచారం. వైసీపీ నుంచి పార్టీలో చేరిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి సీటు ఇస్తారా లేదా అనేది కూడా సందేహంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం స్థానికంగా ఆమెకు గెలిచే సత్తా లేకపోవడమే. గత ఎన్నికల్లో జగన్ ఫ్లేవర్పై గెలిచిన ఆమెకు సొంతంగా గెలిచే సత్తా లేదని చంద్రబాబుకు రిపోర్టులు అందాయట. దీంతో ఆమెను తప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అదేవిధంగా వైసీపీ నుంచి వచ్చిన రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరికి కొండరెడ్ల కోటాలో సీటు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడిందని, ఆమె స్థానంలో ఎవరైనా ఉంటే ఆమెకు కూడా టికెట్ కష్టమేనని తెలుస్తోంది. ఇక చింతలపూడి ఎమ్మెల్యే మాజీ మంత్రి పీతల సుజాతకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాదు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఘన కార్యాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఆమె స్థానాన్ని వేరే వారికి ఇప్పటికే కేటాయించడం గమనార్హం. కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పామరు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనలకు టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ కోసం వీరు చేసింది ఏమీ కనిపించడం లేదని చంద్రబాబు అంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్న 2 లేడీ ఎమ్మెల్యేలు చిత్తూరు డీకే సత్యప్రభ, తిరుపతి మున్నూరు సుగణమ్మ ఇద్దరిని పక్కన పెట్టేసి ఈ నియోజకవర్గాల్లో వీరి సామాజిక వర్గమైన బలిజ వర్గం నుంచి వేరే వ్యక్తులకు టికెట్లు ఇస్తారని తెలుస్తోంది. అదేవిధంగా అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే యామిని బాలకు కూడా కష్టకాలమే నడుస్తోంది. ఈమె కూడా గ్రూప్ రాజకీయాలే చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ఈమెను కూడా దూరం పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని తప్పించి అక్కడ కొత్త వాళ్లకు ఇవ్వనున్నారు. ఇలా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే టీడీపీ మహిళా ఎమ్మెల్యేల్లో పరిటాల సునీత వంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా చాలా వీక్గా ఉన్నారని చంద్రబాబుకు రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో వీరికి మంగళం పాడడం ఖాయంగా కనిపిస్తోంది. మరి వీరు ఏం చేస్తారో చూడాలి.